విజయకాలంలో మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఎంపీఎస్ దర్వాజలో చూసినట్టుంటే సంఖ్య 52 మాత్రమే ఉంది, అక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎంపీఎస్ దర్వాజ క్యాంప్ అక్కడ మనకు అడిషనల్ క్లాస్ అవసరం ఉంది, కాంపౌండ్ వాళ్ళు లేదు. అదేవిధంగా ఎంపీఎస్ మోటే తీసుకున్నట్టుంటే మోటేలో టాయిలెట్ ఒకటి అవసరం ఉంది, ఒకటి కూలిపోయింది. అదేవిధంగా కిచెన్ సైడ్ అక్కడ కట్టాల్సిన అవసరం ఉంది, అడిషనల్ క్లాస్ రూమ్స్ అవసరం ఉంది. అదేవిధంగా ఎంపీఎస్ మోటే ఎస్సీ కాలేజీలో ఎలాంటి ప్రాబ్లం ఉంది. ఎంపీఎస్ మోటేలో కూడా మనం చూసినట్టుంటే కాంపౌండ్ వాళ్ళు ఒక పార్షల్గా ఇవా కట్టాల్సిన అవసరం ఉంది. పార్షల్గా ఇక్కడ మెన్షన్ చేయాలి, ఒక 50 నుంచి 50 మీటర్ల కంపౌండ్ వాళ్ళు కూలిపోయింది, అది కట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎంపీఎస్ లీగల్ పేరులో మనకు ఒకటి కిచెన్ సైడ్ అవసరం ఉంది. అదేవిధంగా రెండు కూల్ ప్లేస్లో ఉన్నాము, రెండు రెండు కూల్ ప్లేస్లో ఉన్నాయి. సార్ మరి మీకు పంపాము, వాస్తవంగా స్ట్రెంత్ లేదు. అయినప్పటికీ కూడా మరి వైస్ ప్రెసిడెంట్ గారి కోరిక మేరకు అక్కడ ఎవరు జరిగి మా నామ ప్రకారం నిధులు కూడా తగ్గుతుంది. నిధులు మరి నిధులు వస్తే మనం ఎన్నో చాలా ప్రమాదంగా ఉంటాయి. అంబార్పేట రూములు నీళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి, చెట్లు కూడా ఉండిపోతున్నాయి. గోపాలరావుపేట అది మొత్తం తీసి పైపులు వేసి మట్టి కూడిపేయాలి. కూడిపేసి మొరంగ వస్తే అది బాగుంటుంది, పిల్లలకు అస్సలు నిలబడేది. పిల్లలు అక్కడ నిలబడత్తలేదు సార్, అంత మా బాగా గలీజు ఉంది. లేదు అంటే కొంచెం కూలిపోయింది, అట్లే బాయ్స్ టైలెట్స్ లేవు సార్, అవసరం ఉన్నది. ఇలా డీఓ గారు కానీ పై అధికారులకు ఇంటిమేట్ చేసి ఇలా కాంపౌండ్ అయ్యేటట్టు చూడండి సార్, ఎందుకంటే పిల్లలు ఎవరికి తెలియకుండా బయటకు వెళ్తున్నారు. ఎందుకంటే కాంపౌండ్ వారు ఉంటే ఎంత వెళ్తున్నారో ఏదో మనకు అర్థమవుతుంటుంది సార్. సార్ అంటే కాంపౌండ్ వాళ్ళే కాదు, ఇంకా పందులు తిరుగుతున్నాయి, పందులు తిరిగి కొంచెం పిల్లలు కూడా హెల్త్ బాగుంటుంది. నా ఉద్దేశంతో కాంపౌండ్ వారు కట్టిస్తే బాగుంటుంది. తెలియజేస్తున్నాం సార్, ఎందుకంటే సార్ బడిపాట కార్యక్రమంలో సార్ సపోర్ట్ మాకు బాగా ఉన్నాయి సార్, మీరు అందరూ కూడా మేము రీచ్ అవుతాం సార్. సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు మా రెండు రూములు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి మేడం, డైలీ కాకుండా 1 వీక్లో ఒక 2-3 సార్లు పాపలని చెప్పడం జరిగింది సార్. అది అట్లా మొత్తం పాపలతో ఇబ్బంది ఉంది సార్. ఇప్పుడు మాకు కిచెన్ కూడా వాడకండి సార్, అందులో సార్ మీ కోఆపరేషన్ మర్చిపోలేదు. మీరు అన్నయ్య కూడా మేము మీకు బయటపాట కార్యక్రమంలో మీరు అన్నయ్య మేము కూడా ఖచ్చితంగా చేసి చూపెట్టాం సార్. మీ కోఆపరేషన్ ఇట్లనే ఉంటే మేము కూడా అంటే 6 మంది 3 సంవత్సరాల పిల్లలు 373
ప్రీ స్కూల్స్ ఆటలవుతున్న పిల్లలు 155, అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అభివృద్ధి పరిశీలన ఇవ్వడం జరుగుతుంది సార్. అన్ని అంగన్వాడీ కేంద్రాలు కూడా జియో ట్యాగింగ్ చేయడం జరిగింది. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లులకు మరియు పిల్లలకు జపచెట్టు కొరత తీసి పిల్లలకు ప్రకారము ఫస్ట్ టైం అర్థవర్ణి మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ అంగన్వాడీ అనగానే మా ఊళ్ళో పెద్ద సమస్య ఉండే మేడం. సారు మేడము ముఖ్యంగా గంగాధర్ సార్, సారి మడవట సార్ ఎన్నోసార్లు స్కూల్ విషయంలో ఇబ్బంది పెట్టినా కానీ నవ్వుకుంటూ నాకు ఆ ప్రాబ్లం మీరు అందరు సాల్వ్ చేశారు సార్. జడ్పి చైర్పర్సన్ మేడం కూడా 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి బాధ మీరు తీర్చేశారు. ఈ సభాముఖంగా మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం మాకు ఇచ్చారు. అంటే సర్పంచులు కూడా అన్ని విలేజ్ అంటే మనం చేసేది గ్రామస్తుల కోసమే. తల్లి పిల్లల సంరక్షణ అంటే ఇంట్లో ఇళ్ళు తల్లి పాప బాగుంటే ఆ ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది. కాబట్టి మా యొక్క లక్ష్యం తల్లి బిడ్డ సంక్షేమమే. కాబట్టి సార్ అందరూ మోడీ చిన్న వాటర్ ఎక్కువైనప్పుడు రోడ్ పైకి వెళ్ళిపోతుంది సార్. అది కొంచెం వేరే చేయాలి సార్. పైప్ లేసి వేరే పోతుంది. అదే సార్. ఎందుకంటే అదిగా సార్, చెరువు చెరువులో కలిసి విశాల కినాలు అమెరికా నుంచి వచ్చే చెరువులో లింకు సార్. లింకులో మధ్యలో తలవాటు సార్. తలవాటు పైపులు చిన్నగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా కినాలు వేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ రోడ్ నుంచి కలిసి వచ్చేస్తుంది సార్. దాని కొంచెం వేరే పైపులు వేసి కన్నా వీటిని విస్తరించారు. చెప్తే ఉంటారు ఈరోజు 24/9/19 జైత్య ల్యాబ్లో మండల ప్రజా సర్వసభ్య సమావేశం జరుగుతున్నది. ఈరోజు జరుగుతున్న 20 అంశాల గురించి మన ఎంపీటీసీ గారు కానీ సర్పంచ్ గారు కానీ వాళ్ళ విలేజ్లలో లేవనెత్తిన ప్రాబ్లమ్స్కి సంబంధిత అధికారులు అందరూ సరైన సమాధానం ఇస్తూ వారి ప్రాబ్లంలన్నీ త్వరలో పూర్తి చేయించున్నామని పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నారు. దీనికి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేము మా తరఫున ఎంపీడీఓ గారి తరఫున కూడా ఎలాంటి సహాయ సహకారం కూడా అందించడానికి మేము అన్ని విధాలు అన్ని వేళలో అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని నిర్ణయించుకుంటున్నాం. సర్వసభ్య తొలి సమావేశం జరుపుకుంటున్న సందర్భంగా 20 అంశాల మీద సమీక్ష జరుగుతున్నాయి. ఇప్పటికీ ఒక 10 అంశాలు పూర్తి అయినాయి కానీ వాడి వేడి మీదనే అవుతున్నాయి. నిధులు లేవండి. ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి పనులకు వారు నిధులు కావాలని అడుగుతున్నారు. స్కూళ్ళు బాగలేవు. గ్రామ పంచాయతీ కంపల్సరిగా ఇవ్వాలని పై అధికారులను కోరుకుంటున్నారు సార్. మీరు మాకు నిధులు ఇస్తే మేము ప్రజల వారి పనులను కూడా అన్ని పూర్తి సహకారంతో చేస్తామని మేము కోరుకుంటున్నాం సార్. ఏ ఇబ్బందులు లేకుండా చూడాలని పై అధికారులకు మేము నిర్ణయించుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన సర్పంచులకు ఎంపీడీసీలకు పై అధికారులకు ఎంపీడీఓ గారు ఎండిఓ గారు డిఆర్ఓ గారు అందరూ అధికారులు వచ్చిందండి. వాళ్ళ సమస్యలు అన్ని ఇక్కడ చెప్పిండ్రు. ప్రజలు కూడా వాళ్ళు వాళ్ళ సమస్యలకు ఆన్సర్ ఇచ్చారు. చాలా వాడి వేడి వాడి మీదనే జరిగిందండి. ఇక్కడికి వచ్చిన ప్రజా ప్రతినిధులకు కూడా నా యొక్క నమస్కారం తెలిపించు. ఈ సమయం ఇచ్చిన వారు అవి మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ఇవన్నీ సాల్వ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.